వెల్కమ్ టు ఈటీ 20. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీ థియేట్రికల్ రైట్స్ ని అన్ని ఏరియాలో భారీ డిమాండ్ నెలకొంది. లేటెస్ట్ టాలీవుడ్ బస్ ప్రకారం ఈ మూవీ యొక్క ఓవర్సీస్ రైట్స్ ని తన ఓన్ సంస్థ అయిన ఏఏ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అర్జున్ రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. తేజ సజ్జ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. సంక్రాంతికి బరిలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తుండటంతో దర్శకుడు ప్రశాంత్ శర్మ స్పందించారు. ఓటీటీలో విడుదల ఆలస్యమవుతోంది, వీలైనంత త్వరగా చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నారు ప్రశాంత్ వర్మ. మలయాళ మెగాస్టార్ మమ్మూటి ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం భ్రమయుగం. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళ మూవీ లవర్స్ లో పాటు తెలుగు ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాటి నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా రజాకర్. రాజకీయ వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. కథ, స్క్రీన్ ప్లే, చిత్రంలోని పోరాట ఘట్టాలు బలంగా నిలవగా తెలిసిన కథ కావడంతో ప్రేక్షకుల్ని నిరుత్సాహపరిచింది. అగ్ర కథానాయిక శృతి హాసన్ వరుస సినిమాలతో తెలుగు, తమిళ్, హిందీ మూవీలతో బిజీగా ఉంది. నటనతో పాటు సంగీతం, గానంలో ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. గతంలో కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ వెలువరించిన ఈ భామ తాజాగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ నటిస్తున్న ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోను శృతి హాసన్ స్వరాల్ని అందిస్తోంది. కొత్త కొత్త ఫోటోలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది టాలీవుడ్ నటి సమంత. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ తో అభిమానుల్ని అలరిస్తున్న ఈ బ్యూటీ మరోసారి కొత్త లుక్స్ తో అదరగొట్టింది. శ్వేతవర్ణం లేస్ కోటేజ్ ట్రౌజర్ తో వారేవా అనిపించేలా ఫోటోకి ఫోజ్ ఇచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అతి త్వరలో మరో క్రేజీ డైరెక్టర్ తో ప్రభాస్ వర్క్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో ప్రభాస్ ఓ మంచి యాక్షన్ మూవీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ కోసం లోకేష్ ఒక పవర్ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేశారట. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాపై టాక్ నడుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 7న అల్లు అర్జున్ బర్త్డే కానుకగా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీనిపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు. తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా షూటింగ్ కోసం చరణ్ వైజాగ్ చేరుకోగా ఎయిర్పోర్ట్ లో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి ఈ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. కల్కి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్లీ ఆలస్యమైందని అమితాబ్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని ముందుగా చెప్పిన ప్రకారమే మే 9న సినిమా విడుదల కానుందన్నారు అమితాబ్. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జహ్నవి కపూర్ జంటగా రూపొందనున్న R16 మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ స్పోర్ట్స్ రూలర్ యాక్షన్ డ్రామా సినిమాను ఈ నెల 20న గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కుబేరా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తోంది చిత్ర యూనిట్. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేరా మూవీ బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ తమిళ స్టార్ హీరో అజిత్ తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్స్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. కన్నడ హీరో కోమల్ కుమార్ లీడ్ రోల్లో ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా యమధీరా. ఈ మూవీ టీజర్ ని లాంచ్ చేశారు ప్రొడ్యూసర్ అశోక్ కుమార్. సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఊరు పేరు భైరవకోన ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ లో మరో సాలిడ్ మార్కును అందుకున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీ 25 రోజుల్లో 30 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. విక్రమ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగలాన్ షూట్ కంప్లీట్ అయి నెల రోజులకు పైన అయింది. పోస్ట్ ప్రొడక్షన్ తో సహా కంప్లీట్ అయి సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇవ్వడం లేదు టీమ్. ఎలక్షన్స్ డేట్ వచ్చాక అప్పుడు రిలీజ్ గురించి ప్లాన్ చేస్తామంటూ లేటెస్ట్ గా హింట్ ఇచ్చారు డైరెక్టర్ రంజిత్. సూర్య 42వ సినిమా కంగువా తమిళ్ నుంచి
మ్యాసింగ్ బడ్జెట్తో శివ డైరెక్షన్ లో రాబోతుంది. 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కంగువ మాక్సిమం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఎక్కడా బ్రేక్ తీసుకుని విజయ్ గోట్ సినిమాని అంతే స్పీడ్ గా షూట్ చేస్తున్నారు. ఫారిన్ స్కెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేసిన టీం సూపర్ ఫాస్ట్ గా సినిమా పనులు చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ డ్యూయల్ రోల్ ఇంట్రెస్టింగ్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు గెస్ట్ రోల్స్ కూడా చేస్తుంది త్రిష. తమిళ స్టార్ విజయ్ చిత్రంలో అతిథి పాత్రలో తలుక్కున మెరవనుందని టాక్. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేస్తున్నారు. అందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమాలో త్రిష ఒక పాటతో పాటు ఓ కీలక సన్నివేశంలో సందడి చేయనున్నట్లు సమాచారం. That's all for now. Keep watching 10TV, the Anbai Austin News Channel.